బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో మనం బ్లౌజ్కి ప్యాచ్ వర్క్ అందమైన ప్యాచ్ వర్క్ ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 పెట్టానండి. అదే రకంగా షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచీలు, దాని తర్వాత చంకదింపు వచ్చేసి 5.5 ఇంచీలు పెట్టాం. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి. చెస్ట్ వచ్చేసి 9 ఇంచీలు, అంటే ఇది 36 సైజు బ్లౌజ్ అన్నమాట. 2 ఇంచీలు నడుము దగ్గర కూడా 9 ఇంచీలే పెట్టాం. పెట్టి చెస్ట్ మార్కింగ్కు 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్జిను, అలాగే 2 ఇంచీలు ఎక్స్ట్రా మార్జిన్ నడుము దగ్గర పెట్టి 2 మార్కింగ్ని కూడా కలిపేసుకోవడమే. మీరు మీ సైజు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఎలాగైతే కటింగ్ చేసుకుంటారో సేమ్ అదే రకంగా మార్కింగ్స్ అనేవి ఇంతవరకు పెట్టుకోండి. దాని తర్వాత డిజైన్ కోసం అని చెప్పేసి మార్కింగ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి మెడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలు, దాని తర్వాత 9 ఇంచీలు పైనుంచి కిందకి 9 ఇంచీలు మెడ డీపు. దీని తర్వాత ఇక్కడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచీలే మెడ వెడల్పు కూడా ఇక్కడ పెట్టుకోవాలి కింద. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది ఇలా గీసేసుకోవాలి. లైన్ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ మోడల్ అయితే చేసుకోవాలనుకుంటున్నా స్టార్ నెక్కి ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా మార్కింగ్ చేసుకోండి. స్టార్ నెక్ మోడల్లోని మార్కింగ్ చేసుకోవాలి. దాని తర్వాత ప్యాచ్ వర్క్ మనం ఏ మోడల్లో ఇచ్చుకుంటున్నామో అలా డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ షేప్ వచ్చేటట్టుగా ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా చిన్నది ఇక్కడ వంపు తిప్పి మళ్ళీ కిందకి ఇలా క్రాస్గా వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోండి. దాని తర్వాత ఇలా కింద వైపుకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ రకంగా కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా ఏ రకంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే రకంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ల వైపు కట్ చేసుకుని ఆర్మ్ రౌండ్ని ఫస్ట్ కటింగ్ చేసేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మీదే నేను లైనింగ్ పీస్ని పెట్టి రెండు ఒకేసారి నేను కటింగ్ అన్నది చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ రకంగా ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న బయట లైన్ అన్నమాట, ఇలా ఇటువైపు ఈ పెద్ద లైన్ని కటింగ్ చేసుకోవాలి ఈ రకంగా. ఇప్పుడు ఇది మనకి ఇది బ్లౌజ్ పీసు లైనింగ్ పీస్ రెండు కూడా వచ్చేసాయి కదా, ఇది మనకి బాడీ పార్ట్ అయింది. ఇది ప్యాచ్ వర్క్ అనమాట. ప్యాచ్ వర్క్కి ఈ లైనింగ్ పీస్ని ఇలా తీసుకుని ఇలా ఈ స్టార్ నెక్ అనేది ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన పీస్ ఉంది కదా, ఈ పీస్ మనకి ప్యాచ్ వర్క్ రెడీ చేసుకోవాలి. ప్యాచ్ వర్క్ కోసం అని చెప్పేసి ఫస్ట్ పేపర్ క్యాన్వాస్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగా పెట్టుకుని ఈ రకంగా ఫోల్డింగ్ అన్నది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని ఈ పొడవు వెడల్పు సరిపోయినంత తీసుకోండి. ఇక్కడ ఈ ఫోల్డింగ్ వైపుకి వచ్చేటట్టు చూసుకుని ఇప్పుడు ఏ రకంగా అయితే ఇది షేప్ ఉందో అదే రకంగా ఫస్ట్ ఇటువైపు స్టార్ నెక్ వైపు గీసుకోవాలి. ఇది మనకి ఒరిజినల్ మనకి ఉండవలసిన నెక్ అనమాట. దాని తర్వాత ప్యాచ్ వర్క్ జాయింట్ చేయడానికి కావాలి కాబట్టి ఫస్ట్ ఈ షేప్ కూడా కట్ చేసి తీసుకోండి. దాని తర్వాత ఇది మాత్రం కింద సేమ్ అదే రకంగా ఉండేటట్టు చూసుకుని ఇంకొక 1.5 ఇంచ్ అన్నా సరే ఎక్కువ ఉండేటట్టుగా చూసుకుని ఇలా అంచనాగా ఇలాగ లైన్ అనేది గీసుకోండి. షేప్ ఎలా ఉందో చూసుకోండి. కింద పై మాత్రం ఒకే రకంగా, మిగతాది సైడ్ మాత్రం పెంచుకుని కటింగ్ చేసుకున్నాం. ఎందుకంటే ప్యాచ్ వర్క్ జాయిన్ చేసుకోవడానికి ఖర్చులు కావాలి కదా దానికోసమని. ఇలా తీసుకున్న తర్వాత ఈ స్టార్ నెక్ని కూడా ఇలా కటింగ్ చేసి ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ప్యాచ్ వచ్చిందనమాట, ఇది ప్యాచ్ అనమాట మనకి. ఈ ప్యాచ్ని ఇలా బెనారస్ క్లాత్లు ఇలా తీసుకుని మ్యాచింగ్ ఉన్న క్లాత్ని తీసుకుని ఈ క్లాత్ మీద మనం ఐరన్ చేసేసుకోవాలి. ఇది ఐరన్ చేసి ఉంచుకుందామండి. దాని తర్వాత టిష్యూ క్లాత్ తీసుకుని పైపింగ్ కోసం యూజ్ చేసే టిష్యూ క్లాత్ తీసుకుని కనీసం 1 ఇంచ్ వెడల్పుగా ఉండేటట్టుగా ఇలా క్రాస్ కానీ మనం మెడ ముక్కలు తీసుకున్నట్టుగా క్రాస్ ముక్కల్ని తీసుకోవాలి. ఇలా క్రాస్ ముక్కలు మనకి మొత్తం పైపింగ్కి ప్యాచ్ వర్క్ లోపల వైపు బయట వైపు కూడా అంటే 2 అంచుల వైపు కూడా ఎంత అయితే పడుతుందో చూసుకుని అన్ని ముక్కలు మనం కటింగ్ చేసుకుని జాయిన్ చేసుకుని ఉంచుకోవాలన్నమాట. ఇది మొత్తం మీద 1 ఇంచు 1.5 కానీ 1 ఇంచు కానీ ఉంటే సరిపోద్ది సరేనండి. ఇది మాత్రం ఉంటే మనకి పైపింగ్కి సరిపోద్ది. ఇప్పుడు బాడీ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఫస్ట్ చూద్దాం. బ్లౌజ్ పీస్ని పెట్టి దాని తర్వాత దాని మీద ఇలాగ మనం అంటే బ్లౌజ్ పీస్కి రైట్ సైడ్ వైపు మనం ఈ లైనింగ్ పీస్ని పెట్టి ఫస్ట్ కింద నుంచి ఇలా స్టార్ట్ చేసుకుని ఇలాగ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలాగ మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ డిజైన్ ఎలాగైతే ఉందో అలాగే నెమ్మదిగా ఇలా క్లాత్ని తిప్పుకుంటూ ముందు నెక్కని ఇలాగ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా కట్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా చిన్న కట్స్ పెట్టేసుకోండి. నడుము దగ్గర కూడా ఇక్కడ నడుము పట్టి కట్ట ఏమి వేయవలసిన అవసరం ఉండదండి. ఇది మొత్తం ఇలా తీసుకుని ఇలా తిరిగేసేస్తే మీకు ఏ రకంగా అయితే షేప్ మీరు కటింగ్ చేసుకున్నారో అదే షేప్లోని మనకి బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. దాని తర్వాత అంచంటే ఒక కుట్ అనేది టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట.
కంపల్సరీగా టాప్ స్టిచ్ వేసుకుంటే నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఇలా టాప్ స్టిచ్ ఇలా వేసేసుకోండి. మనకి తిరిగేసేటప్పుడు మాత్రం కుట్లు కరెక్ట్గా లైనింగ్ బయటకు వెళ్ళే అంటే లోపల వైపుకి వెళ్ళేటట్టుగా బయట వైపుకేమో మన బ్లౌజ్ పీస్ వచ్చేటట్టుగా నీట్గా తిరిగేసుకుంటూ చక్కగా అంచె అంటే ఒక కుట్టు కుట్టుకుంటూ నెక్ షేప్ డిస్టర్బ్ కాకుండా ఎలా అయితే ఉందో అలా అందంగా తిరిగేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు, రెండు ఒకే మోడల్ కాబట్టి రెండో మొక్క ఉంది కదా అది కూడా ఇలాగే అంచుల్ని స్టిచ్చింగ్ చేసేసుకోండి. దీని తర్వాత ఇలా తీసేసుకుని రివర్స్ చేశారంటే కనుక మీకు లైనింగ్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ లైనింగ్ అంచు అంటే మిగతా అంచులు కూడా ఆర్మ్ రౌండ్ ఏంటి సైడ్ జాయింట్ల వైపు షోల్డర్ వైపు ఇలా అతికించేసుకుంటే మీకు లైనింగ్ కూడా అటాచ్ అయిపోద్ది అనమాట. చక్కగా మీకు ఇలా రెడీ చేసేసుకుని రెండు వైపులా కూడా రెడీ చేసుకుని ఉంచేసుకోవాలి. దాని తర్వాత ఈ టిష్యూ క్లాత్ కటింగ్ చేసాం కదా మనం పైపింగ్ అని, దాన్ని ఒక వైపు అంచుని ఒక పావించి వెడల్పుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం పైపింగ్ని అంతా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మనం ముక్కలన్నీ అతికించేసుకున్న తర్వాత ఇలాగా రెడీ చేసుకోవాలి. దాని తర్వాత మనం పైపింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా లోపల వైపు నుంచి ఇలా పెట్టి అంటే మనకి రాంగ్ సైడ్ బయటకి కనిపిస్తుంది అనమాట లైనింగ్ ఈ రకంగా అంచు అంటే పెట్టుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైపింగ్ అంచుని ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనకి డిజైన్ ఏ రకంగా ఉందో ఆ రకంగా ఇలా వంపు కూడా ఇలా తిప్పుకుంటూ నీట్గా క్రాస్ మనం ముక్కలు అతికించాం కాబట్టి నీట్గా మీకు ఈ టర్న్ అనేది అవుతుంది అనమాట. దాని తర్వాత ఇలా నడుము కూడా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ పైపింగ్ క్లాత్ని ఇలాగా జాయింట్ చేసుకుంటే ఎంతైతే ఖర్చులో మీరు జాయింట్ చేస్తున్నారో ఎంత మార్జిన్ అయితే వదులుతున్నారో అంతే వెడల్పుని మీకు పైపింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా లోపల వైపుకి తిప్పేసుకుని పైపింగ్ అన్నది వేసుకోవాలి. సరేనండి, ఫస్ట్ రాంగ్ సైడ్ వైపు పైకి ఉండేటట్టు చూసుకుని పైపింగ్ క్లాత్ని రైట్ సైడ్ వైపు పెట్టి అతికించి దాని తర్వాత ఇలా లోపల వైపుకి తిప్పేస్తే ఇది రాంగ్ సైడ్ వైపుకి మీకు ఈ క్లాత్ అంచు అనేది వెళ్ళిపోద్ది అనమాట. ఆల్రెడీ ఒక అంచు స్టిచ్చింగ్ చేస్తుంది కాబట్టి అది లోపల వైపుకి వెళ్ళిపోద్ది. ఇలా మనం ఎంత మార్జిన్తో అయితే ఫస్ట్ మనం పైపింగ్ క్లాత్ని కుట్టుకుంటామో అంతే మార్జిన్లోనే చక్కగా పైపింగ్ అనేది తిరుగుతుంది. ఫస్ట్లోనే సన్నంగా కుట్టుకుంటే కనుక పైపింగ్ నీట్గా వస్తుంది అనమాట. మీకు ఎంత సన్నంగా కావాలన్నది ఇప్పుడే చూస్తున్నారు కదా, వేళ్లతోని ఇలాగా లోపల వైపుకి మడిచి మనకి ఎంత పైపింగ్ కావాలో అంత ఉంచుకుని దాని తర్వాత క్లాత్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. పైపింగ్ మీదకి కుట్టు వెళ్లకుండా క్లాత్ మీద మాత్రమే కుట్టు పడేటట్టుగా పైపింగ్ వేసుకోవాలి. పైపింగ్ వేసుకోవడానికి కొద్దిగా టైం పట్టినా సరే నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే రకంగా ఉండేటట్టుకంటే ఒకే థిక్నెస్ మెయింటైన్ చేసుకుంటూ పైపింగ్ అన్నది వేసుకోవాలి. థ్రెడ్ కట్ట ఏమీ యూజ్ చేయవలసిన అవసరం లేదండి. ఇదే రకంగా మొత్తం పైపింగ్ అంతా వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పైపింగ్ అనేది నీట్గా మనకి వచ్చేసింది. ఇదే రకంగా రెండో పీస్ కూడా రెడీ చేసుకుని ఉంచుకోండి. నేను రెండో పీస్ కూడా రెడీ చేసి ఉంచేసాను. ఇప్పుడు ప్యాచ్ వర్క్ తీసుకోండి. ఇలా మనం ప్యాచ్ వర్క్ తీసుకున్న తర్వాత ఈ ప్యాచ్ వర్క్ మీద బాడీ అతికించాలి కాబట్టి కింద లైనింగ్ పీస్ని ఇలా పెట్టి ఫస్ట్ మనకి ఈ ప్యాచ్ వర్క్ ఎలాగైతే ఉందో అలా అటాచ్ చేసేయాలి. అంటే మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు కనీసం ఒక పావు మీటర్ అన్నా సరే ఎక్కువ లైనింగ్ తీసుకుంటే మాత్రమే ఈ డిజైన్ మీరు స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఇలా కింద వైపు లైనింగ్ పెట్టి ఈ ప్యాచ్ వర్క్కి ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసేయండి. మనకి పేపర్ క్యాన్వాస్కి గమ్ ఉంటుంది కాబట్టి అది అతికించేస్తే ప్యాచ్ వర్క్కి కరెక్ట్గా అతికిపోయిన తర్వాత మొత్తం అంచు అంటే పేపర్ క్యాన్వాస్ అంచు అంటే క్లాత్ని కటింగ్ చేసేస్తే మనకి ప్యాచ్ వర్క్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చక్కగా ఇలా అటాచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా అంచు అంటే కటింగ్ చేసేయాలి. ఫస్ట్ మీరు ఏ రకంగా అయితే ప్యాచ్ వర్క్ కటింగ్ చేశారో చూసారా, ఇదే రకంగా లైనింగ్ని కూడా అంచు అంటే కట్ చేసి తీసేసుకోవాలి. ఇలా తీసేసి రెడీ చేసేసిన తర్వాత ఈ రకంగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుని లోపల వైపు అంచుని కూడా ఈ స్టార్ నెక్ ఉన్న అంచుని కూడా కట్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే లోపల వైపు మనకి పేపర్ క్యాన్వాస్ అనేది కనిపించకుండా నీట్గా లైనింగ్తోని మనకి కవర్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కూడా పైపింగ్ వర్క్ అన్నది ఇలా రివర్స్ చేసుకుని మళ్ళీ ఒకసారి చూడండి, ఇలా ఇలా పెట్టుకుని అంటే మనకి పైపింగ్ క్లాత్ని ఏ అంచు అయితే కుట్టలేదో ఆ అంచుని ఇప్పుడు జాయిన్ చేయాలి. రివర్స్ చేసేటప్పటికి కుట్టుకుట్టిన అంచు అనేది లోపల వైపు వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మనకి కార్నర్ దగ్గర కూడా చక్కగా ఎంతవరకు వచ్చిన తర్వాత సూదునికి లోపల పెట్టి ఇలా యాంగిల్ తిప్పుకుంటూ మనకి స్క్వేర్ నెక్ల కట్ట ఎలాగైతే స్టిచ్చింగ్ చేసుకుంటామో అదే రకంగా కుట్టు అనేది కుట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా నెమ్మదిగా కుట్టుకోండి. ఇలా సూది లోపల పెట్టి ఇలా యాంగిల్ మార్చుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎక్కువగా పాదం ఖర్చు అంత పెట్టుకోకుండా చిన్న మార్జిన్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేస్తే ఎంత సన్నంగా కుడతారో అంతే సన్నంగా మీకు పైపింగ్ అనేది వస్తుంది. కానీ పైపింగ్ క్లాత్ మీద కుట్టు పడేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఇలా లోపల వైపుకి తిప్పేసుకుని చక్కగా పైపింగ్ని మళ్ళీ స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఈ రకంగా
ఈ లోపల అంచుని ఇలా మడిచేసి చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవడమే. పైపింగ్ అన్నది ఒకేలా మెయింటైన్ చేసుకుంటూ ఇలా తిప్పితే వెనక్కి క్లాత్ని నీట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ మనకి కరెక్ట్గా ఉంది అని అన్నప్పుడు మాత్రమే ఈ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కార్నర్ పాయింట్లు మాత్రం డిస్టర్బ్ కాకుండా ఇలా రెడీ చేసుకోండి. ఇలా మొత్తం పైపింగ్ అంతా మళ్ళీ మనం వేసేసుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో లాస్ట్ వరకు ఈ పైపింగ్ అనేది ఫినిషింగ్ చేసేసుకోవాలి. కార్నర్ పాయింట్ల దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం వేళ్ళతో నలిపి నీట్గా అయిన తర్వాత మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మునివేళ్లతో ఇలా వెనక్కి ఈ క్లాత్ అనేది తిప్పితే మీకు నీట్గా వచ్చేస్తుంది. చాలా ఏదో కష్టమైన పని కాదండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూసారంటే కనుక మీకే అర్థమవుతుంది. పేపర్ క్యాన్వాస్ స్టిక్ చేయడం వల్ల ఏంటంటే మనకి దలసరిగా ఉండి పైపింగ్ కూడా మనకి చెప్పినట్టు వింటుంది అన్నమాట. చూసారా, ఇలా మనం పైపింగ్ని రెడీ చేసేసుకున్నాం. ఫినిషింగ్గా ఇలా పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ మనం ప్యాచ్ వర్క్ కటింగ్ చేసాం కదా, నెక్ కటింగ్ చేసినప్పుడు దాన్ని నెక్కి కరెక్ట్గా ఇలా పెట్టి ఈ లైనింగ్ పీసు అంచు అనేది ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలి. ఇలా మీరు మార్కింగ్ చేస్తే దాన్ని పాడేయకూడదు అనమాట మీరు కటింగ్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ ఎలాగైతే ఉందో అలాగే అంచు అంటే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేస్తే ఇంతవరకు మనకి కరెక్ట్గా మన బ్లౌజ్ బాడీ అటాచ్ చేయాలన్న విషయం మనకి తెలుస్తుంది అనమాట. మనం ఫస్ట్ మనం కొద్దిగా మార్జిన్ ఎక్కువ వదిలే మనం ప్యాచ్ వర్క్ని కటింగ్ చేసాం కదా, ఇప్పుడు మార్కింగ్ అయింది కదా, ఇప్పుడు ఈజీగా ఇదే మార్కింగ్ మీదకి మనం అటాచ్ చేసుకోవచ్చు. కింద కూడా ఫినిషింగ్ కోసం అని చెప్పేసి కింద కూడా ఇలా ఈ రౌండ్ తిప్పినట్టుగా మనం కటింగ్ చేసాం కదా డిజైన్గా, ఇది కూడా పైపింగ్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నడుం దగ్గర మొత్తం అంతా కూడా మనం పైపింగ్ వర్క్ ఇచ్చుకున్నాం, అదే రకంగా ప్యాచ్ వర్క్ దగ్గర కూడా మనకి పైపింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇటువైపు కూడా మనకి పైపింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్యాచ్ వర్క్ని ఒకవైపు ఫస్ట్ తీసుకుని ఈ లైన్ చూసారు కదా, ఈ లైన్ డ్రా చేసుకున్న లైన్ ఎలాగైతే ఉందో ఆ లైన్ దగ్గరికి ఈ పైపింగ్ వర్క్ వచ్చేటట్టుగా పట్టుకుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. బిగినర్స్ అయితే కనుక అలవాటు లేని వాళ్ళైతే కనుక ఫస్ట్ పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత స్టిచ్చింగ్ చేయడం స్టార్ట్ చేసుకోండి. అలవాటు ఉన్నవారైతే కనుక ఈ రకంగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ లాక్ చేసి ఇలా మిషన్ నుంచి తీసేసుకోండి. దీని తర్వాత ఇలా రెండవ పార్ట్ కూడా ఇలా పెట్టుకోండి. నీట్గా వచ్చేస్తుంది. చూస్తారా, మనం ఎంత అయితే ఏ డిజైన్ అయితే మనం కటింగ్ చేసామో అదే డిజైన్ మనకి వచ్చేస్తుంది అనమాట. ఇలా మనకి లైన్కి ఇలా టచ్ అయ్యేటట్టుగా ఈ పైపింగ్ని పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు డిజైన్ అనేది సెట్ అయిపోద్ది. ఇక్కడ లాక్ చేసుకుని పైపింగ్ పక్కనంటే స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైపింగ్ మీద కుట్టు వచ్చింది అంటే కనుక కుట్టు కనిపిస్తూ నీట్గా ఉండదన్నమాట. కాబట్టి పైపింగ్ పక్క నుంచి కుట్టు కుట్టుకుంటూ అదే గీత మీద పైపింగ్ లైన్ పెట్టుకుంటూ వచ్చి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూసారా, నీట్గా సరిపోయింది. భుజం దగ్గర ఎగుడు దిగుడు వస్తే ఏమన్నా సరి చేసేసుకోండి. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత లేసు, సన్నంగా ఉన్న లేస్ తీసుకుని, అయితే గోల్డ్ కలర్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే బ్లౌజ్ క్లాత్ కలరే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉందో రెడ్ కలరే యూజ్ చేస్తున్నాను. సన్నంగా ఉన్న లేస్ తీసుకుని పైపింగ్కి కనీసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ వదులుతూ, అంటే ఒకే మార్జిన్ వదులుతూ అంటే ఒకే సైజులోని మార్జిన్ అన్నది మెయింటైన్ చేసుకుంటే డిజైన్ నీట్గా వస్తుంది. ఇలా పైపింగ్ని అటాచ్ చేసేసుకోవాలి. ఈ లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి. లేస్లు కనుక యూజ్ చేసుకుంటే ఇంకా హైలైట్ అవుద్ది అనమాట, డిజైన్ అన్నది ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఇలా నడుము వరకు కూడా తీసుకొచ్చి ఎండ్ చేసేయండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత లేస్ని కటింగ్ చేసేయండి. సన్నంగా ఉన్న లేస్ కాబట్టి ఒక కుట్టు కుట్టుకుంటే సరిపోద్ది. అదే కొద్దిగా వెడల్పు లేస్ తీసుకున్నారు అంటే కనుక రెండు అంచులు కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. ఇది సన్నంగా ఉంది కాబట్టి సెంటర్లో ఒక కుట్టు వేసుకుంటే సరిపోద్ది. ఇలాగే మొత్తం రెండో వైపు కూడా లేస్ వేసేసుకున్నాం. దీని తర్వాత సెంటర్లోని ఇలా ఖాళీగా ఉంది కాబట్టి ఇక్కడ ఏదైనా బటన్స్ మీకు ఇలా పెద్ద బటన్స్ అన్నా పర్లేదు, చిన్న చిన్న బటన్స్ అయినా సరే ఏది అవైలబుల్గా ఉంటుందో తీసుకుని ఇలా బటన్స్ని రెడీ చేసుకోండి. చూసారా, డిజైన్ అనేది ఎంత ముద్దుగా వచ్చిందో మీరు ఒకసారి ట్రై చేయండి.